अनकापल्ली जिल्ला अनकापल्लीलो माजी मंत्री वैएसआर कांग्रेस पार्टी राष्ट्र प्रधान कार्यदर्शि दाड़ी वीरभद्रराव आयन जन्मदिन संदर्भंगा संघ सेवकुडु एसटी ग्रूप्स चेयरमैन वैएसआर कांग्रेस पार्टी नायकुलु कांड्रेगुल श्रीराम ऑर्गनाइजिंग कमिटी चेयरमैन गा व्यवहरिस्तू एर्पाटु चेसिन साउथ इंडियन ओपन कराटे चांपियनशिप डीवीआर कप 2022 पोटीलो गेलुपोंदिन क्रीडाकारुलकु बहुमति प्रदानं चेशारु। ई कार्यक्रमानिकि हीरो सुमन तलवार वैएसआर कांग्रेस पार्टी राष्ट्र प्रधान कार्यदर्शि माजी मंत्रिवर्यलु मास्टर दाड़ी वीरभद्ररावु पार्लमेंटु सभ्युरालु डॉक्टर बीसेट्टी वेंकट सत्यवतम्म पार्लमेंटु परिशीलकुलु दाड़ी रत्नाकर् मुख्य अतिथुलुगा पाल्गोनि बहुमति प्रदानोत्सवं चेसि अभिनंदिंचारु। ई संदर्भंगा मात्लाडुतू साउथ इंडिया कराटी पोटीलु निर्वाहकुलैन कांड्रेगुल श्रीराम पोटील चीफ इंस्ट्रक्टर एस नायडु टी ईश्वरावुनि अभिनंदिंचारु। ई पोटीलु निर्वहिंचडं सुलभं कादनि सुमारु 25 रोजुल पाटु कष्टं श्रम पाटु విలువలతో కూడిన పన్నని ప్రతి ఒక్కరూ పూర్తి సహాయ సహకారాలు అందించిన కాన్రేగుల శ్రీరామ్ను ప్రతి ఒక్కరూ అభినందించారు। అదే విధంగా దాడి రత్నాకర్ జన్మదినం సందర్భంగా ముందుగా హీరో సుమన్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బిసెట్టి వెంకట సత్యవతమ్మ పార్టీ యాక్టర్ ప్రసన్న కుమార్ డాక్టర్ కాన్రేగుల విష్ణుమూర్తి మరియు పెద్దలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు। అనంతరం సౌత్ ఇండియా కరాటే పోటీలో గెలిచిన క్రీడాకారులకు మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో తెలంగాణ మూడవ స్థానంలో తమిళనాడు క్రీడాకారులను ముఖ్య అతిథులందరూ కూడా అభినందించారు। అదే విధంగా పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరికీ గ్రూప్ ఫోటోలు తీసుకొని సీల్డ్ అందజేశారు। ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 8081 వార్డుల వైసీపీ కార్పొరేటర్లు కొనతాల నీలిమ భాస్కర్ పీల లక్ష్మీ సౌజన్య రాంబాబు కొనతాల సచ్చినారిన దాడి ఈశ్వరరావు శిలపరశెట్టి బాబి కాండ్రేగుల సుబ్రహ్మణ్యం పొలిమేర సచ్చినారిన కోరిబిల్లి పరి పిఎస్కే నాయుడు ఆళ్ళ ప్రవీణ్ కుమార్ కాండ్రేగుల జనార్దన్ సూరిశెట్టి బాల కోటిపల్లి జేజిబాబు దొడ్డి రమణ వామాల కాశి దేముడు వివిధ రాష్ట్రాల కరాటే కోచ్లు జిల్లా సారథ్యంలో కరాటే నిపుణులు కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు।
सो अंदर की नमस्कार अभी अनकापल्ली उन्ना इक साउथ इंडिया सेकंड चैंपियनशिप जो डीवीआर कप चला प्रेस्टीजियस कप सो ई प्रोग्राम जरगडानिकि मुख्यंगा मित्रुडु श्रीराम गारु आयन टोटल गा सोलो होलोगा आयननने स्पॉन्सरशिप मीद ई रोजु 2 डेस 14 15th जरिगिंदि सो टोटल गा आंध्र तेलंगाण तमिलनाडु नुंचि वच्चारु चाला सक्सेस्फुल गा జరిగింది అంటే మార్షల్ ఆర్ట్స్ ఈ ఒక ప్రమోషన్లో తను కూడా ఏంటంటే నేను కూడా వస్తాను నేను భాగస్వామిగా అవుతాను చెప్పేసి ముందుకు వచ్చారు సో ఎస్పీఎండి నాయుడు మీ అందరూ తెలుసు విశాఖపట్నంలో అనేక కరాటే టోర్నమెంట్స్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఏషియన్ అవన్నీ చేశారు సో నాయుడు నిధి షోటకాన్ దీని మీద ఈరోజు చేయడం జరిగింది అంటే ఈరోజు ముఖ్యంగా మనకి రత్నాకర్ గారు ఆయన పుట్టినరోజు ఈరోజు సో రెండు కోయిన్సైడ్ అయింది సో అందరూ దాడి వీరభద్రరావు గారు రత్నాకర్ గారు ఆయన ఎంటైర్ టీమ్ అండ్ శ్రీరామ్ గారిది ఎంటైర్ టీమ్ అండ్ మా మిత్రుడు ప్రసన్న మీకు అందరూ తెలుసు నేను పరిచయం చేయగల సీనియర్ యాక్టర్ సో అందరూ వచ్చాం చాలా హ్యాపీగా ఉంది అనకాపల్లిలో ఇది ఒక మంచి అంటే వాతావరణం కనపడుతుంది అలాగే నేను ఈరోజు బాడీ బిల్డింగ్ విషయం గురించి రత్నాకర్ గారు కొంచెం డీటెయిల్స్ చెప్పారు సో బాబీ గారు ఎవరైతే ఇక్కడ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి ఆయన చైర్మన్గా ఉన్నారో మేమందరం కలిసి ఏంటంటే ఒక స్పోర్ట్స్ని మన అంటే మెయిన్గా ఏంటంటే ఫోకస్ చేస్తూ ఆరోగ్యానికి ముందు ఏంటంటే ఏది ఇంపార్టెంట్ అదేవిధంగా ఆత్మరక్షణకి మనకి ఏమేమి కావాలో అంటే ఒక బాడీ బిల్డింగ్ మార్షల్ ఆర్ట్స్ మహిళలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి మహిళలకి ఇది చాలా అవసరం సో దానికోసం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే కొన్ని అసోసియేషన్స్ ఓపెన్ చేస్తానని చెప్పి రత్నగారు చెప్పారు సో నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు స్పోర్ట్స్ కన్నా ఈరోజు ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సో డిఫెన్స్కి రెడీగా ఉండాలి పోలీసు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పి ఎదురు చూడకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే అంటే ముఖ్యంగా మహిళలు దానికి అటాక్ చేయడానికి వాళ్ళ హెల్త్ని వాళ్ళ బాడీని మేమేంటంటే వాళ్ళని బాగా హార్డ్గా చేయాలి అంటే హార్డ్ అంటే లోపల ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇంకా హార్డ్గా చేయాలి అట్ ది సేమ్ టైం ఫిజిక్ని కూడా బాగా స్ట్రాంగ్గా చేసి వాళ్ళకి ఎటువంటి అంటే అత్యాచారాలు కానీ జరగకుండా చూడాలి ఎందుకంటే సిస్టమ్ మన ఇండియాలో సిస్టమ్ వేరే జడ్జ్మెంట్స్ వేరే ఫారిన్ కంట్రీలో జడ్జ్మెంట్ వేరే సో అది మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి మనల్ని మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి కాబట్టి ఈ ఆర్ట్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి అవేర్నెస్ తీసుకోవాలని చెప్పేసి నాది 100% దీంట్లో కృషి ఉందండి సో అందరూ సేఫ్గా ఉండాలని నాకు ఈరోజు డివిఆర్ క్లబ్ సెకండ్ సౌత్ కరాటా ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఇక్కడ జరిగింది దీనికి మా మిత్రుడు సోదరుడు శ్రీరామ్ గారు తన చైర్మన్గా ఉంటూ కమిటీ మన నాయుడు గారు తర్వాత ఈశ్వర గారు కమిటీలో ఉంటూ ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఈ ప్రోగ్రాము అసలు ముఖ్యంగా చెప్పాలంటే సుమన్ గారు రావడం హైలైట్ అండి అలాగే మన రత్నాకర్ గారు ఫారిన్లో ఉన్నారు మరి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిసి వాళ్ళ నాన్నగారి పేరు మీద డివిఆర్ అంటే దాడి వీరభద్రరావు గారు కప్ అనుకుంటున్నారు పేరు మీద జరుగుతుంది కాబట్టి వారు కూడా ఫారిన్ ట్రిప్ నుంచి కొంచెం క్యాన్సిల్ చేసుకుని ముందు రావడం జరిగి ఇక్కడ ప్రోగ్రామ్ను చాలా సక్సెస్ఫుల్ చేశారు అలాగే వారి బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు సుమన్ గారి గురించి చెప్పాలంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో రియల్ హీరో అంటే మా సుమన్ గారేనండి ఎందుకంటే ఒక కమిట్మెంట్ కానీ ఒక స్పోర్ట్స్లో కానీ నాకు తెలిసి ఇద్దరం ఒక షూటింగ్లో ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని ఒక కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేనుండగానే ఆయనకి ఫోన్స్ వచ్చాయి షూటింగ్స్ అవన్నీ కాకుండా మన శ్రీరామ్ గారికి కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వచ్చి సాయంత్రం వెళ్ళిపోవాల్సింది కూడా ఈ ప్రోగ్రామ్ మధ్యలో వెళ్ళిపోతే బాగోదు అనే ఉద్దేశంతో రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నారు సో స్పోర్ట్స్ అంటే ఆయనకి ప్రాణం దాంట్లో కరాటాలో ఈరోజు సినిమా ఇండస్ట్రీకి కరాటాను పరిచయం చేసింది సుమన్ గారు అండి ఆ తర్వాత చాలామంది హీరోలు చేశారు బట్ కరాట అంటే ఏంటి అసలు ఆయన స్టైల్ కానీ మనం చూస్తాం పాత సినిమాలో చూడండి అసలు లెగ్ స్టిచ్ చేసినప్పుడు కానీ నైట్ మన మాస్టర్ గారు చెప్పారు 90 డిగ్రీ యాంగిల్లో లెగ్ లేపగల శక్తి ఏకైక హీరో మన సుమన్ గారండి ఆయన పెట్టిన ఫోజులు కానీ స్టిల్స్ కానీ ఈరోజు ప్రతి హీరోని ఆయన ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలో పైకి ఎదుగుతున్నారండి చాలా థ్యాంక్స్ అండి సుమన్ గారు మా మిత్రుడు